లాల్ కిషన్ సైడ్ చేయడానికి ఇదంతా మిషన్. ఉన్నత పదవి అందని మావి. ఒకనాడు పార్లమెంట్లో కేవలం 2 స్థానాలు మాత్రమే పరిమితమైన ఓ పార్టీ మరోనాడు జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టింది. లెక్కలు ఎలా మారాయి? అద్భుతం జరిగిందా? మాయామంత్రం కుళ్ళు కుతంత్రం ఏమైనా చోటు చేసుకున్నాయా? లేదా కనీసం నిన్న మొన్న ఎన్నికల్లా ఈవీఎంల గోల కూడా లేని రోజులాయే. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక సభలో ఇంచుమించు ఉనికే లేని భారతీయ జనతా పార్టీని మరో సభ నాటికి అధికారంలో కూర్చోబెట్టిన ఘనత నిస్సందేహంగా లాల్ కిషన్ అద్వానిదే. అది మాత్రమేగాక ముందు నుంచి బీజేపీకి ఒకవైపు కొమ్ము కాసిన దిగ్గజం అద్వాని. ఇప్పుడు అదంతా ప్రస్తావిస్తే ఒక మహాగ్రంథమే అవుతుంది. బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ రోజున అయోధ్య రామాలయం నిర్మాణం విషయంలో సదురు బీజేపీ రొమ్ములు విరిచిన గొప్పలు పోవడానికి మూలకారుడు లాల్ కిషన్. ఆయన జరిపిన రథయాత్ర ప్రజల్లో ఒక చలనమై, దేశంలో ఒక సంచలనమై, హిందుత్వం నినాదానికి ఒక ఆలంబనమై, ఈ రోజున బీజేపీ అనుభవిస్తున్న అధికార జయత్రయాత్రకు శ్రీకారమై నిలిచిందనడంలో ఎటువంటి సందేహాలకు తావులేదు. జాతికి అద్వానీ ఒక బలమైన నాయకుడు, బీజేపీకి తిరుగులేని హీరో. అయితే ఆ ఫలితం అద్వానికి ఎంతవరకు దక్కింది? పార్టీకి ఒక సుశిక్షితుడైన సైనికుడిగా, మచ్చలేని నాయకుడిగా, ఒకనాటి మహానేత అటల్ బిహారీ వాజ్పేయికి నిజమైన సేనాధిపతిగా, స్నేహితుడిగా వెలిగిపోయిన అద్వానీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? బీజేపీ ఆయన రుణం ఎంతవరకు తీర్చుకుంది? అటల్జీ ఉన్నంతకాలం పార్టీ క్యాడర్పై, ప్రజలపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అద్వానీ 2వ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. భారతీయ జనతా పార్టీని ఆ పార్టీ బలంగా చేపట్టిన రామ జన్మభూమి నినాదాన్ని, ఆ విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన నాయకుడు అద్వానీ. అయితే వాజ్పేయి ఇమేజ్ కారణంగానే బీజేపీ అధికారంలోకి రాగలిగిందనే ఒక్క ఫీలింగ్ని పార్టీలో బలంగా నాటుకుపోయేలా చేసిన కొన్ని శక్తులు 1996లో కేంద్రంలో తొలిసారిగా బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు అటల్జీని పెద్ద కుర్చీపై ప్రతిష్ఠించాయి. ఆ తర్వాత కూడా బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాజ్పేయి ప్రధానిగానే కొనసాగారు. మొత్తంగా కెరీర్లో ఉప ప్రధాని హోదాని దాటి అద్వానీ ముందుకు వెళ్లలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో అంతర్గత వ్యవహారాలు, తెరచాటు రాజకీయాలు, ఆపై మితిమీరిన ఆర్ఎస్ఎస్ జోక్యం, ప్రమేయం, ఒక దశలో ప్రాబల్యం అద్వానీని వ్యతిరేకంగానే నడిచాయి. ఇదే దశలో వాజ్పేయి సకం ముగుస్తుందనగా ఇటు అద్వానీని, ఇటు అప్పటికీ ఒక వెలుగు వెలుగుతున్న తెలుగు బిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడిని మరుగుపరుస్తూ నరేంద్ర మోడీని తెరపైకి తెచ్చారు. అంతే, అప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రాచుర్యమే లేని మోడీ ఒక హీరోగా అవతరించి 2014 నుంచి ఇటు పార్టీ అటు ప్రభుత్వం వ్యవహారాలను శాసిస్తున్నారు. ఆయనకు అమిత్ షా తోడయ్యారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్టీ కోసం, ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం జీవిత పర్యంతం పాటుపడిన రథయాత్ర వంటి అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి నేతృత్వం వహించిన అద్వానీకి ప్రధాన పదవి లభిస్తుందేమోనని పార్టీలోని అత్యధికులేగాక మామూలు జనం కూడా ఊహించారు. అయితే ప్రధాన పదవి కాదు కదా, ఉప ప్రధాని, కేంద్ర మంత్రి ఇత్యాది ఉన్నత స్థానాల ప్రసక్తే లేకపోగా పూర్తిగా వృద్ధసింహాన్ని పక్కన పెట్టేశారు. పర్యవసానంగా 2014 నుంచి జాతీయ రాజకీయ యవనికపై నుంచి అద్వానీ అనే మహాయోధుడు అవుట్. ఇదిలా ఉంటే ప్రధాని, ఉప ప్రధాని, కేంద్ర మంత్రి, రాజకీయ సంబంధ పదవుల సంగతి అటుంచితే 2017లో ప్రెసిడెంట్ పదవిని అద్వానీకి కట్టబెట్టి ఆ వీరునికి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చి వీడ్కోలు చెబితే సముచిత రీతిలో ఉండేది. అయితే బీజేపీ అలా కూడా చేయలేదు. నిజం చెప్పాలంటే 2017లో రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరు తెరపైకి తెచ్చే వరకు కూడా ఈ దేశంలో చాలామందికి ఆయన పేరు కూడా తెలియదు. పార్టీలో అద్వానీ, వెంకయ్యనాయుడుతో పాటు ఎందరెందరో పెద్ద నాయకులు ఉండినా ఏరికోరి కోవిద్ను అత్యున్నత పదవిలో కూర్చోబెట్టడం వెనుక ఏ శక్తులు పనిచేశాయో, వాటి ఆలోచనలు ఏమిటో ఊహించగలగని విషయమే. ఇటు అద్వానీకి శాశ్వతంగా తలుపులు మూసేయడమే. అదే సమయంలో వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టి ఆయనను క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పించడం, ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఆ మాస్టర్ ప్లాన్. జనం మర్చిపోలేదు. సరే, భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీలో పెద్ద తలకాయలు అద్వానీని తాము మర్చిపోయినట్టు జనం కూడా మర్చిపోయారని. సరే,
భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలలో పెద్ద తలకాయలు అద్వానిని తాము మర్చిపోయినట్టు జనం కూడా మర్చిపోయారని అనుకుంటున్నారేమో. కానీ జనం ఇప్పటికీ అద్వాని పేరు వినాలనే కోరుకుంటున్నారు. వాస్తవానికి ఈ వయసులో కూడా దేశానికి ఆయన అవసరం ఉంది. అపారమైన ఆయన అనుభవం మేధస్సు వెలకట్టలేనిది. ఆయన ఇంకా జవతత్వాలు ఉడికిపోని అద్వానిగానే అప్పుడప్పుడు దర్శనమిస్తున్నారు. ఇక వర్తమానానికి వస్తే రామ్నాథ్ కోవింద్ 2017 జులై నెలలో దేశంలో అత్యున్నత పదవిని చేపట్టి రేపటి జులైలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన వారసుని ఎంపిక ప్రయత్నాలు మొదలయ్యాయి. నిర్ణయం కూడా జరిగిపోయి ఉంటుందేమో. కొన్ని వర్గాల నుంచి వెంకయ్యనాయుడు పేరు వినిపిస్తున్నా బీజేపీ అంతర్గత రాజకీయాల దృష్ట్యా అది జరగడం అంత సులభం కాదేమో. అదే సమయంలో అప్పుడు కోవింద్ మాదిరిగానే ఇప్పుడు కూడా పరిచయం లేని పేర్లు వినిపిస్తున్నాయి. అద్వాని గురించి కనీస ఆలోచన కూడా ఉన్నట్టు లేదు. ఏం, ఆయనకు ఆ పెద్ద గౌరవాన్ని ఇచ్చి రుణం తీర్చుకుంటే బీజేపీ పెద్దలకు పోయేది ఏముంది? అఫ్కోర్స్ అద్వానితో కొన్ని సమస్యలు ఉంటాయనేది నిస్సందేహం. కొన్ని విషయాల్లో ఆయన రాజీ పడరు. అది ప్రస్తుతం చక్రం తిప్పుతున్న కొందరికి ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. అసలు ఇప్పటి వరకు చాలామంది ప్రథమ పౌరులు వెయ్యని ఒక బలమైన ముద్ర ఈ వయస్సులో కూడా అద్వాని వంటి మేరునగధీరుడు అత్యున్నత స్థానంపై విడిచిపెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. కరాచీ సాకు. అలాంటి భయాలతోనే బీజేపీ తాజా వ్యూహకర్తలు అతిపెద్దలు అద్వానిని ఒక పథకం ప్రకారం 2005 నుంచి పక్కన పెట్టడం ప్రారంభించారు. అదే సమయంలో అగ్రనేత అద్వానీ తన జన్మస్థలమైన కరాచీ సందర్శించడం, జిన్నా సమాధిని కూడా చూసి కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఆ శక్తులకు ఆయనను పక్కన పెట్టడానికి ఆయుధాలుగా దొరికినట్టయింది. అప్పటి నుంచి ఆ వృద్ధసింహాన్ని తెరవెనక్కి నెట్టే ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ పెద్దలు ఇప్పుడు అద్వానిని పెద్ద పదవి కట్టబెట్టే విషయం గురించి కనీస ఆలోచనైనా చేస్తుందా? అలా చేస్తే ఏవేవో పేర్లు తెరపైకి ఎందుకు వస్తాయి? ఆ విషయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా నయం. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారనే కానివ్వండి, పార్టీకి సేవ చేశారనే అనుకోండి. జైల్ సింగ్, వెంకట్రామన్, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను పెద్ద కుర్చీలపై కూర్చోబెట్టారు. మొహమాటం లేకుండా చేప కంటే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఆ ముగ్గురు చేసిన సేవ కంటే బీజేపీకి, దేశానికి బీజేపీ వెనుక నుండి శాసించే ఆర్ఎస్ఎస్కి కూడా అద్వాని చేసిన సేవలు చాలా ఎక్కువ. ఇన్ని కారణాలు ఉండగా అధ్యక్ష పదవికి అద్వాని వంటి మహానేత పేరును పరిశీలించకపోవడం వెనుక ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయో చేసుకుంటున్నాయో వాటికో నమస్కారం.